ఈడీ అధికారులు విచారణ క్రమాన్ని నోటీస్ ఇవ్వడం జరిగింది. బాధ్యత గల పౌరుడిగా విచారణ అధికారులకు సహకరించడానికి ఈడీ అధికారుల ఎదుట హాజరవ్వడం జరిగింది. హాజరైన సందర్భంలో 2015లో అక్రమంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నా మీద పెట్టిన ఎన్నికల కేసు, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పెట్టిన కేసుకు సంబంధించి ప్రశ్నలు అడగడం జరిగింది. అయితే అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పిన, ఇంకా కొన్ని ప్రశ్నలు అడగాల్సినవి ఉన్నాయి, రేపు కూడా హాజరు కావాలని చెప్పిండ్రు. బాధ్యత గల పౌరుడిగా రేపు కూడా ఈడీ అధికారుల ముందు హాజరయ్యి వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్పాలని నిర్ణయించుకోవడం జరిగింది. రేపు కూడా హాజరవ్వడం జరుగుతుంది. సార్, 50 లక్షల కోసం ఎన్నిసార్లు విచారణ ఏంటంటే మిమ్మల్ని ఏం అడుగుతున్నారు? 8-10 గంటల పాటు విచారణ జరుగుతుంది కదా, ఈడీ 50 లక్షల రూపాయలు ఎప్పుడు విచారణ జరిగినట్టు ఎప్పుడు చెప్పుకోలేదు, అసలు ఏం అడుగుతున్నారు గంటలు గంటలు? అంటే ఈ గట్టు మీద నుంచి గురి పెట్టి ఆ గట్టు మీద ఉన్న వాళ్ళని కాల్చాలని చూస్తున్నారు. ఇది ఎన్నికలకు సంబంధించో సొమ్ములకు సంబంధించి విచారణ కాదు. 2015లోనే ఏసీబీ అధికారులు విచారణ చేసిండ్రు, కేసులు తెచ్చిండ్రు, ఛార్జ్షీట్లు ఫైల్ చేసిండ్రు. ఛార్జ్షీట్లు ఫైల్ చేసిన దాని మీద కోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఇందులో విచారించడానికి ఏం లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి పెనవేసుకపోయిన అనుబంధంలో భాగంగా, రాజకీయ కక్షా సాధింపు చర్యలలో భాగంగా ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏసీబీ అధికారులను ఉపయోగించిండ్రు, మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఉపయోగించిండ్రు, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈడీ అధికారులను ప్రయోగిస్తున్నారు. విస్పష్టంగా మోడీ కేసీఆర్ గారి యొక్క అనుబంధం ఎంత బలంగా, ఈ బలం, ఈ అనుబంధం ఫెవికాల్ బంధంగా మారిందనడానికి ఈడీ అధికారుల యొక్క విచారణను మనం అనుకోవచ్చు. వాళ్ళ కోపమంతా ఢిల్లీలో ఉన్న ఆయనకు ఆ గట్టు మీద ఉన్న ఆయన కోపం ఉంది, ఈ గట్టు మీద ఉన్న ఆయనకు నా మీద కోపం ఉంది. ఏదో ఒక రకంగా విచారణల పేరు మీద ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నరేంద్ర మోడీ గారు రాకంటే ముందు వారి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ అధికారులు పంపిస్తుంటారు వాళ్ళు. వాళ్ళని ఎన్నికలలో నెగ్గించడానికి ప్రత్యర్థులను కక్షా సాధింపు చర్యలలో భాగంగా ఇబ్బందుల పాలు చేయడానికి ఈ రెండు సంస్థలు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తున్నాయి. ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద పనిచేసే సంస్థలు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి కాబట్టి కేసీఆర్ గారు ఆయన సహాయం సహకారాలు పొంది ఈ ఎన్నికలలో నెగ్గాలనే ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ మళ్ళీ పదే పదే పిలిచి విచారణ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్కు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏసీబీ అధికారులను పెట్టుకొని నెగ్గుండొచ్చు, మొన్నటి శాసనసభ ఎన్నికలలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను అడ్డం పెట్టుకొని నెగ్గుండొచ్చు, ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో ఈడీ విచారణతోటి ఈ పక్కన ఆ పక్కన ఈ గట్టు మీద ఆ గట్టు మీద రాజకీయ ప్రయోజనం కోసం మీరు ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ మొన్న జరిగిన ఎన్నికలలో ఎన్నో అక్రమాలకు పాల్పడి, అధికార దుర్వినియోగానికి పాల్పడి నువ్వు తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నా, రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా చంద్రశేఖరరావు గారు మారతాడని, మారాలని, ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలని
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాడని ఆశించి కొంతకాలం సంవయనం పాటిద్దామని చెప్పి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం యొక్క తప్పిదాల మీద మాట్లాడడం నేను కొంత తగ్గించిన. నేను మాట్లాడడాన్ని తగ్గించడాన్ని చంద్రశేఖరరావు గారు భయపడి మాట్లాడతానేమో అనుకొని మరింత ఉత్సాహంతో విచారణ సంస్థలను ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ప్రజల తరఫున చెప్పదలుచుకున్నా, తల తెగి కింద పడ్డా కూడా నీతో పోరాటం చేస్తాం, నీ అరాచకాలను అడ్డుకుంటాం. ఎంతకాలం నువ్వు ఇలాంటి విచారణ సంస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుతావో నేను కూడా చూస్తా. తెలంగాణ ప్రజలను అమాయకులుగా లేదా పదే పదే మభ్యపెట్టి మోసగించడం ద్వారా అధికారాన్ని గద్దెనెక్కొచ్చని నువ్వు అనుకుంటున్నావేమో. నీ కర్మ గాలిన రోజు, నువ్వు ఊచ లెక్క పెట్టాల్సిన రోజు మోడీ కాదు కదా, వాళ్ళ తాత కూడా నిన్ను ఆపలేడు. నువ్వు అనుకుంటుండొచ్చు ఇట్లాంటి అక్రమ కేసుల ద్వారా భయపెట్టి లొంగ తీసుకొని అడ్డు తొలగించుకొని లేకపోతే రాజకీయాలల్లో వెనకడుగు వేస్తాడేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇలాంటి విచారణలు ఎన్నైనా ఎదుర్కొంటాం, ప్రజల తరఫున నిలబడతాం. కేసీఆర్ పతనమే తెలంగాణ ప్రజల విజయం. కేసీఆర్ పతనానికి సంబంధించిన పోరాటం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది.